శ్రీకాకుళం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే కరోనా పాజిటివ్ కేసులు మ్యాపింగ్ చేసి వివరాలను జిల్లా అధికారులు సంబంధిత యాప్లో అప్లోడ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. పాజిటివ్ కేసులతో పాటు ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ వివరాలు సైతం నమోదు చేస్తున్నారు. ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లో ఉన్నవారి నిత్యావసర వస్తువుల పరిస్థితిపై స్థానిక ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ఒకవైపు కరోనా తల్లడుతుంటే దేశంలో కూడా ఈరోజు 6 లక్షల పైచేల కేసులు పెరిగిపోతున్నాయి. ఇక అలా చూసుకున్నట్లయితే ఈ లాక్డౌన్ ఎత్తివేయడం ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో మరీ ఎక్కువగా కేసులు అనేవి వస్తున్నాయి. చూస్తే మాకు భయాందోళన కలిగించే అంశం ఏంటంటే ఈ యొక్క అంటే కేసులను నిర్మూలించుకోవడం అనేది మనం ఏం చేయలేని పొజిషన్ అవుతుంది. పొజిషన్లో ప్రపంచం మొత్తం అల్లకల్లం అవుతుంది. అయితే మేము కోరుకున్నది ఏంటంటే ఒక ప్రజలుగా ఒక సామాజిక కార్యకర్తలుగా ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసుల్ని పలాస నియోజకవర్గం అయితే కానీ లేదా పలాస మున్సిపాలిటీలో అయితే పలాస సరౌండర్లో మాకు తెలుసు నా వారికి ఆ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్ని బయటికి అధికారులు అనేవాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోవడం అనేది చాలా దారుణం. ప్రజలు భయందోళనకు గురవుతారు. అందుకే మేము అఫీషియల్గా అనౌన్స్ చేయట్లేదు అంటే అది పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజలు మీరు ఎప్పుడైతే అఫీషియల్గా అనౌన్స్ చేయడం ఉన్నదో అప్పుడే భయపడుతున్నారు. ఇప్పుడు మీరు సపోజ్ పలానా ఏరియాలో కేసులు ఉన్నాయి, అది కంటోన్మెంట్ ఏరియా రెడ్ జోన్ అని మీరు చెప్పినట్లయితే ప్రజలు అక్కడికి వెళ్ళడానికి భయపడతారు. ఈరోజు పలాసలో లాక్డౌన్ కూడా విధించడం శుభపరిణామం. అయినా సరే మీరు కేసులు ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టండి. బయట పెట్టినట్లయితే వాళ్ళు అక్కడికి వెళ్ళరు. ఎందుకంటే రెడ్ జోన్స్ ఏరియాస్ చాలా ఉన్నాయి పలాసలో, మీకు తెలిసి మాకు తెలిసి మాకు మాకు ఈరోజు చెప్తున్నాం ఏంటంటే ఇన్ని మన మన గారు ఎమ్మెల్యే గారు చెప్పారు పలాసలో చూసి ఓన్లీ మున్సిపాలిటీలోటే 65 కేసులు ఉన్నాయి. మందసాల సమర్థ కేసులు వదరుకుతలు 5-6 ఉన్నాయి ఎమ్మెల్యే గారు చెప్పారు. మేము ఇప్పుడు అదే అడుగుతున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పిన కేసులను చూసుకున్నట్టయితే మీరు అధికారికంగా అనౌన్స్ చేసేటప్పుడు దాంతో సెట్ అవ్వట్లేదు. కలెక్టర్ గారు చూస్తే శ్రీకాకుళం జిల్లాలో దగ్గర 600 కేసులు ఉన్నాయి అంటున్నారు. పలాసలో చూసుకున్నట్లయితే 300 కేసులు ఉన్నాయనేసి అనధికారికంగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. బయట మనం తెలుసుకుంటుంది. కానీ అఫీషియల్కి వచ్చేటప్పుడు ఏ కేసులు ఏవి, ఏ ఏరియాలో కేసులు ఉన్నాయి, ఎక్కడ కంటైన్మెంట్ ఏరియా ఉంది, ఎక్కడ రెడ్ జోన్ ఉంది, ఇవన్నీ తెలియట్లేదు ప్రజలకి. ప్రజలు నార్మల్గా మార్కెట్కి వెళ్ళిపోతున్నారు. ఉదయంకి వచ్చేటప్పటికి ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు వెళుతున్నారో తెలియదు. ఈరోజు ఒకవైపు ఐసోలేషన్ సెంటర్స్ వచ్చేటప్పటికి ఎవరికైతే పాజిటివ్ ఉందో వాళ్ళకి ఐసోలేషన్ సెంటర్ తీసుకునేలా జరుగుతుంది. అయితే కొంతమందికి పాజిటివ్ ఉన్నా సరే హోమ్ క్వారంటైన్లో పెడుతున్నారు. అయితే పెట్టొచ్చు లేదు, కానీ దాన్ని ఎంతవరకు మనం స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా బయటకు వస్తున్నారా లేదా అది కూడా మనం చూసుకోవాల్సిన ఉంది. ఎందుకంటే ప్రతి క్షణం కూడా మంది కాదు. ఈ క్షణాన్ని మనం మర్చిపోయామా, అది చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. మనం ఎంతైతే స్ట్రిక్ట్గా చేస్తున్నామో ఇంకా దాన్ని బయటకు ప్రపంచానికి తెలియజేయాలి. ప్రజలు భయపడతారనేది విడిచిపెట్టండి. బయటకు తెలిస్తే ఇక్కడ 400 కేసులు ఉన్నాయి, 500 కేసులు ఉన్నాయి, ప్రజలు భయపడతారంటే మీకు తెలియకుండా వదిలేస్తే ఇంకా భయపడతారు, ఇంకా అంటేస్తారు అందరు కూడా. చాలామందికి వస్తుంది ఆ డిసీజు. మీరు తెలియకుండా ఆ ఏరియాలో రెడ్ జోన్ అని మనకు తెలియకపోతే ఆ ఏరియా వెళ్ళాం అనుకో, ఎక్కడో ఒక క్షణం కూడా మనకు కాదు, ఏదో ఒకటి జరుగుతుంది. సో దయచేసి ప్రజలకి విషయాలు తెలియజేయండి. ఆ ఏరియాలో ఉన్న కేసులను బయట పెట్టండి. బయట పెట్టి ప్రజలు చెప్పండి పలానా ఏరియాలో కేసులు ఉన్నాయి, అది రెడ్ జోన్గా ఉంది, అది కంటైన్మెంట్ ఏరియా ఉంది, మీరు వెళ్ళొద్దు. లేకపోతే పలానా ఏరియాలో సమ్ ఆఫ్ ది ఇది ఉంది, లేదంటే ఏంటి యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి, మీరు వెళ్ళవద్దు అని మీరు దయచేసి అఫీషియల్గా అనౌన్స్ చేయండి. ఈరోజు ఎంఆర్ ఆఫీస్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూల్యం చూడండి, ఎంతవరకు చెల్లించుకోవాల్సి వస్తుందో. ఈరోజు ఎమ్మెల్యే ఎంఆర్ ఆఫీస్లో చూసుకున్నట్లయితే 11 మందికి పాజిటివ్ అని మన ఎమ్మెల్యే గారు చెప్పారు. 11 మంది పాజిటివ్ అని చెప్పినప్పుడు అంటే మన అధికారులకి ఈరోజు మనకి భద్రతా రక్షణ లేకుండా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అఫీషియల్గా వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళకే తెలియట్లేదు ఈ ఏరియాలో కేసులు ఉన్నాయి. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, కానీ ఈరోజు వాళ్ళే ఎంత బాధపడవలసిన అవసరం వచ్చింది. సో దయచేసి ప్రజలకు కూడా అధికారులే ఎంత కష్టపడి తిరుగుతున్నారు, వాళ్ళకే మనకు రక్షణ లేకుండా అయిపోయిందంటే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎలాంటి బాధపడుతున్నారో అర్థం చేసుకుని దయచేసి కేసులు ఏవైతే ఉన్నాయో అవి అనౌన్స్ చేసి పెట్టండి. ప్రజలకు తెలియజేయండి ఆ ఏరియా మీరు వెళ్ళొద్దు, అది రెడ్ జోను కంటైన్మెంట్ ఏరియా అని తెలియజేయండి. ఎందుకంటే ఇదే విషయం 3 నెలల ముందు అయితే ఒక్క కేసు ఉంటే మొత్తం అల్లాడిపోద్ది ఒక్క కేసు, కానీ ఈరోజు విచ్చిపెట్టిస్తాం మనం పూర్తిగా. అది మనం గుర్తుంచుకోవాలి. 10 కేసులైనా ఏమవుతుందని బయటకు వస్తున్నాం. ప్రాణాలు చాలా విలువైనవి. దగ్గరితే మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఉన్నారు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వాళ్ళందరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము యూత్, మేము తిరిగేస్తాం, మాకు ఇమ్యూనిటీ పవర్ ఉంది, మేము మాకు ఏం భయం లేదు, మేము ఏదో ఒకటి చేసుకుంటామని కాదు. ఇంట్లో మనకు వచ్చిన డిసీజ్ మన ఇంటి వాళ్ళు బాధపడకూడదు, మన పెద్దవాళ్ళు బాధపడకూడదు. అది మీరు అర్థం చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. దయచేసి అఫీషియల్కి అనౌన్స్ చేయండి. ఇంకా ఏమైనా ఉంటే ఇంకా మీరు స్ట్రిక్ట్ అనౌన్స్మెంట్ ఏదంటే అది చేయండి. చేసి ప్రజలకి ఒక
ఇంకా చేతిని పరిచోల్సిన అవసరం ఉంది. అందరు స్వీయ నిర్బంధంలో ఉండాలి. అదే మెయిన్ ఏంటంటే నాకు తెలిసి ఏంటది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అధికారులు ఎంత వరకు చేస్తారు నాయకులు ఎంత వరకు చేస్తారు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా అవసరం. స్వీయ నిర్బంధం ఏదైనా నాకు ఈ డిసీజ్ ఉంది ఉన్నది సరే నీకు జ్వరం ఉండొచ్చు దగ్గు ఉండొచ్చు జలుబు ఉండొచ్చు ఇంకోటికి మనం బయటకు ఇచ్చేయకూడదు ఈ పొజిషన్లో అనేది స్వీయ నిర్బంధం అవసరం ఎక్కువ సామాజిక దూరం అవసరం ఎక్కువ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ లేకపోయినప్పుడు అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు ఏం చేయలేరని ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను. చూసుకున్నట్టయితే పలాస నియోజకవర్గం మొత్తం మీద రోజు రోజుకి ఈ కరోనా కేసులు ఏవైతే ఉన్నాయో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఈ లాక్డౌన్ వరుసగా 3 వారాలు ఇది నేటితో 3వ వారం నడుస్తుంది. 3 వారాలు వరుసగా లాక్డౌన్ పొడిగించడం కూడా జరిగింది. ఇటీవల చాలామంది ఒక 2-3 చనిపోవడం కూడా జరిగింది. ఈ సందర్భంలో ప్రభుత్వం ఇంకా కఠినంగా నిర్ణయం తీసుకొని ఏవైతే కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయో అక్కడ భద్రతా సిబ్బందిని ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ క్వారంటైన్ హోమ్ క్వారంటైన్లో ఎవరైతే ఉన్నారో ఈ కంటైన్మెంట్ జోన్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు బయటకు తిరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నారు బయట తిరుగుతున్నారు కూడా. కాబట్టి దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వ యంత్రాంగం నుంచి మరింత భద్రతా సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళెవరు కూడా బయటికి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు రావడం వల్ల ఎవరికైనా వాళ్ళకి ఉంటే ఖచ్చితంగా పక్కవాడికి అది చేరుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా వాళ్ళు కూడా బయటికి రావద్దు ప్రభుత్వం కూడా వారిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఐసోలేషన్ వార్డులు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ ఐసోలేషన్ వార్డులో ఉన్న ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. అలాగే వారికి అందే ఫుడ్ కూడా ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నాయి వార్తలు. మేమైతే చూడలేదు కానీ వినిపిస్తున్నాయి సరిగ్గా లేదని ప్రభుత్వం ఆ విషయం కూడా దృష్టి పెట్టుకొని వాళ్ళందరూ కూడా పౌష్టికాహారం మరింత పెంచుతూ ఇమ్యూనిటీని పెంచి ఈ కరోనా నుంచి వారిని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఈ రోజు రోజుకి ఈ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఎవరికి ఉందో తెలియదు ఎవరి నుంచి వస్తుందో తెలియదు. కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలా అంటే మీరు రోజు నిమ్మరసం రోజు కనీసం 2-3 సార్లు తీసుకోవాలి. ఎందుకంటే మీలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుకుంటే ఈ కరోనా వ్యాప్తి అనేది పూర్తిగా మనం అరికట్టవచ్చు. అదేవిధంగా సామాజిక దూరం ఎవరైతే ఇప్పుడు మనం తెలిసిన వ్యక్తులతో మాట్లాడుతాం తప్పని పరిస్థితి అత్యవసర పరిస్థితుల్లో మందుల షాపు కానీ లేదంటే కిరాణా షాపులు కానీ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి తప్పని పరిస్థితిలో దయచేసి ఎవరిని కూడా తాకవద్దు. ఎవరికి కరోనా లక్షణాలు ఉన్నా లక్షణాలు బయటపడ్డది ఇప్పుడు అదేదో గమ్మత్తులా ఉంది. గతంలో ఈ తుమ్ములు కానీ దగ్గులు కానీ వచ్చేటప్పుడు లక్షణాలు బయటపడి మనం జాగ్రత్త పడేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికున్న ఇమ్యూనిటీ బలం వల్ల ఆ లక్షణాలు కూడా పూర్తిగా బయటపడ్డరు కానీ వాళ్ళకి కరోనా సోకుంది. అలాంటి వ్యక్తులు మనకి తారస్ పడినప్పుడు వారి దగ్గర మనం దూరంగా ఉండాలి. ఎవరు ఉందో లేదో మీరు కాదు కదా ఎవరు చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా దూరంగా ఉండి సామాజిక దూరం పాటించి కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో నివారించవచ్చు. అలాగే మ్యాక్సిమం ఇంట్లో ఉండాలని ప్రయత్నించండి. బయటికి ఎట్టి పరిస్థితులు కూడా వెళ్ళదు. అత్యవసర సేవలు తప్పదు మరి వెళ్ళాల్సిన అవసరం ఉండేటప్పుడు శానిటైజర్స్ కానీ మాస్క్ కానీ పెట్టుకొని కంపల్సరీ మీరు వెళ్ళి మీ జాగ్రత్తలు మీరుంటే మీకు అది ఆ వ్యాధి సోకదు అలాగే మీ ఇంటి వారికి కూడా అది సోకకుండా ఉంటుంది. దయచేసి ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ముందుకు సాగాలని ఈ కరోనా రోజు రోజుకి పెరుగుతున్న కేసుల్ని పూర్తి స్థాయిలో మనం అరికట్టే దిశగా ప్రజలందరూ కూడా సమాయత్తం అవ్వాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్ స్టే సేఫ్.